హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ వచ్చిన మార్వెల్ వార్టిఫ్ సిరీస్లో ఎపిసోడ్ ఎయిట్ చాలా బాగుంది అండ్ ఆ ఎపిసోడ్లో మందికి కొన్ని డౌట్స్ వచ్చాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆల్ట్రాన్ అంత తెలిగ్గా ఎలా థానర్స్ని చంపగలిగాడు అండ్ ఎలా అతను అదర్ యూనివర్సెస్లో కూడా ఇన్విటీ షోన్స్లని యూజ్ చేయగలిగాడని సో ఇవాళ ఈ వీడియోలో నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎంసీయూ మెయిన్ టైమ్ లైన్లో మీరు చూస్తే ఆల్ట్రాన్ మరింత పవర్ఫుల్ అవడం కోసం మైండ్స్టోన్ ఉన్న వైబ్రేనియం బాడీని క్రియేట్ చేస్తాడు అండ్ అతను సరిగ్గా అతనిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎవెంజర్స్ అతనికి అడ్డుపడి ఆ వైబ్రేనియం బాడీని దొంగిలిస్తారు ఆ తర్వాత జార్విస్ ప్రోగ్రామ్ని టోని స్టాక్ అండ్ బ్రూస్ బ్యానర్లు అతనిలోకి పంపించడం వలన విజన్ పుడతాడు అండ్ ఆ మూవీలో ఆల్ట్రాన్ కూడా చాలా పవర్ఫుల్గా మనకు గమనిస్తాడు కానీ ఈ వాటిఫ్ ఎపిసోడ్ ఎయిట్లో ఆల్ట్రాన్ తన ప్లాన్లో సక్సెస్ అయి ఆ వైబ్రేనియం బాడీలోకి వెళ్తే అతను ఎంత పవర్ఫుల్గా మారగలడో మనకు చూపించారు విజన్ బాడీని ఆల్ట్రాన్ తన కోసం క్రియేట్ చేసుకున్నది అందులోనూ మైన్స్టోన్ ఆల్ట్రాన్తో కనెక్ట్ ఉంది దాని వలన ఆల్ట్రాన్ చాలా పవర్ఫుల్గా మారగలిగాడు అలాగే ఆల్ట్రాన్ థానోస్ని చాలా తేలిగ్గా చంపడం చాలామందికి ఇచ్చింది అయితే ఆ టైంకి థానోస్ రెడీగా లేడు ఆల్ట్రాన్ తన మైన్స్టోన్ పవర్తో థానోస్ మీద సడన్గా అటాచ్ చేయడం వలనే థానోస్ మరణించాడు అండ్ మైన్స్టోన్కి ఇంత పవర్ ఉంటే విజన్ ఎందుకని ఇన్ఫిటీ వార్ మూవీలో థానోస్ మీద అటాచ్ చేయలేదని మీరు అనుకోవచ్చు అయితే ఆ టైంలో విజన్ బ్లాక్ ఆర్డర్కి చెందిన కోర్వాస్ వలన తీవ్రంగా గాయపడి ఉంటాడు లేదంటే అతను థానోస్కి టఫ్ ఫైట్ని ఇవ్వడమే కాదు మేబీ అతను థ్యానోస్ని ఓడించేవాడు కూడా అండ్ ఆ తర్వాత థానోస్ నుంచి మిగిలిన ఇంఫిటీ స్టోన్స్ని కూడా ఆల్ట్రాన్ దక్కించుకోవడంతో అతను ఇంకా పవర్ఫుల్గా మారతాడు ఈవెన్ వాచర్ కూడా అతన్ని ఆపలేకపోతాడు అలాగే మైండ్ స్టోన్ అండ్ ఆల్ట్రాన్ ఎలా అయితే కనెక్ట్ అయి ఉన్నారో అదేవిధంగా మిగిలిన ఎంఫిటీ స్టోన్స్ అన్ని కూడా ఇప్పుడు ఆల్ట్రాన్తో కనెక్ట్ అయి ఉన్నాయి సో ఇక్కడ బేసిక్గా టోటల్ ఆల్ట్రాన్ బాడీనే ఇంఫిటి గాంట్లెంట్ అందువల్లే అన్ని స్టోన్స్ ఉన్నా కానీ అతని బాడీ ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వలేదు మూవీస్లలో మీరు చూస్తే థానోస్ హల్క్ అండ్ ఐరన్ మ్యాన్ ఆ స్టోన్స్ అన్నీ కూడా గాంట్లెట్లో ఉన్నప్పుడు వారు వాటి పవర్ని తట్టుకోలేకపోతారు కానీ ఇక్కడ ఆల్రౌండ్ బాడీ వైబ్రేనియంతో క్రియేట్ అవ్వడం వలన అండ్ ఆ బాడీ ఆ స్టోన్స్కి గాంట్లెట్గా మారడంతో విజన్ ఆ స్టోన్స్ యొక్క పవర్ని చాలా తేలిగ్గా తట్టుకోవడమే కాకుండా వాటిని యూజ్ చేయగలుగుతున్నాడు కూడా అండ్ అలాగే కామిక్స్ ప్రకారం ఇంబ్రి స్టోన్స్ అవి ఉన్న ఓన్ యూనివర్స్లో తప్ప అదర్ యూనివర్స్లలో యూజ్ అవ్వవు లోకి సిరీస్లో కూడా మనకు ఇదే చూపించారు కానీ ఈ వాటి ఎపిసోడ్ ఎయిట్లో ఆల్ రాన్ డిఫరెంట్ యూనివర్స్లో కూడా వాటిని యూజ్ చేయగలుగుతాడు మరి అతను ఆ స్టోన్స్ని ఎలా డిఫరెంట్ యూనివర్సెస్లో యూజ్ చేయగలుగుతున్నాడు కామ్స్లోని కొన్ని స్టోరీస్ బట్టి ఇమిటి స్టోన్స్ అదర్ యూనివర్స్లో పూర్తిగా పనికిరాని వాటిలాగా చూపించలేదు వాటికి పవర్స్ ఉంటాయి కానీ ఆ స్టోన్స్కి లిమిటేషన్స్ ఉంటాయి అయితే టీవీఏలో ఎందుకని అవి పవర్లెస్గా ఉన్నాయంటే టీవీఏ అవుట్ సైడ్ యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంది సో అవి వాటి యూనివర్స్ నుంచి బయట ఉండడం వల్ల ఆ స్టోన్స్ వర్క్ అవ్వలేదు అలాగే వాటి ఎపిసోడ్లో మనకు చూపించిన యూనివర్స్ అన్ని కూడా ఎంసీయూ మెయిన్ టైమ్ లైన్ యొక్క బ్రాంచ్ టైమ్ లైన్సే సో ఆ రియాలిటీస్ ఎంసీయూ మెయిన్ టైమ్ లైన్తో కనెక్ట్ అయి ఉన్నవే అందువల్లే ఆల్ అలా వేరే యూనివర్స్కి వెళ్ళినా కూడా స్టోన్స్ని కంట్రోల్ చేయగలిగి ఉండవచ్చు అంతేకాదు డాక్టర్ స్టేన్ మూవీలో కూడా మీరు చూస్తే డాక్టర్ స్టేన్ డార్క్ డైమెన్షన్లో టైమ్ స్టోన్ని యూజ్ చేయగలుగుతాడు కూడా అలాగే వాచర్ కూడా అన్ని యూనివర్స్లని తన ఓన్ డైమెన్షన్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అండ్ ఆల్ట్రాన్ కూడా వాచర్ ఉన్న డైమెన్షన్లోకి వెళ్ళి అతనితో ఫైట్ చేయడానికి కూడా మనం ఆ ఎపిసోడ్లో చూసాం మార్వెల్ అండ్ డీసీ క్రాస్ ఓవర్ కామిక్లో డాక్ సైడ్ కూడా ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ని దక్కించుకుంటాడు కానీ అవి ఆ ప్లేస్లో పవర్లెస్గా ఉంటాయి ఎందుకంటే ఆ రియాలిటీ మార్వెల్లోని రియాలిటీస్ కంటే కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి వాట్ ఇఫ్ ఎపిసోడ్ ఎయిట్లో కూడా ఆల్ట్రాన్ అలా వేరే రియాలిటీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పూర్తి పవర్ని అతను యూజ్ చేయలేదు మరి మల్టీవర్స్లో అతను ఎంతసేపు ఇన్ఫ్యూస్ స్టోన్స్ని యూస్ చేయగలుగుతాడు అండ్ ఎలా థార్ వాచర్ డాల్ట్ షైన్లు రౌండ్ ఆపుతారో తెలియాలంటే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి